नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। अंदर सर कर बैठो सिक्योरिटी मेरे को देन कर रही सर फ्लैश कितना बैठ रहे हैं ये फ्लैश भैया तो इनका नहीं बैठ दो ना सनत नगर एरिया के सनत नगर डिविजन के रिजर्वायर इच्छा आ रिजर्वायर वाल सनत नगर यानी अमीरपेट प्रांत वास्तव नीति इबंधी लेकिन मन चूस दा तो इकने इंडोर स्टेडियम अभी कंप्लीट इनाग्रेशन करोना वाल मैं चयना दा तो मन को नेहरू नगर में कंपनी टाइल कावी पक्ने चूस मन कावरी हिल्स के लिए इपू चूसा महाप्रस्थान महाप्रस्थान चुप्कटा मरी दाने कटे मी ब्रह्मांडम श्मशान वाटिक बल्कंपेट एरिया अदे विधा बल्कंपेट नीचे टूमर्स बल्कंपेट संजय रेड नगर कनकदुर्ग टेंपल वरकू वाइट टापिंग रोड वेव जी अभी वार्ड दा तो यह सनत नगर का पकन कुकटपल बालानगर यह परिसर प्रांताल प्रजलकु चिरकाल वांस रोड अंडर ब्रिज इकडी बालानगर नरसापूर रोड कलवानी मरी इंत ब्रह्मांड प्राजेक्ट दी 68 कोट रूपये विनियोग अदे विधा फतेह नगर ब्रिज मन अंदर तेजे रोज कोई लक्षला मंदी इकड़े वास्तव्य चिंतल यानी कुर्बलापूर कुकटपल बोईपल आ प्राथा वालू आ फतेह नगर ब्रिज पै वे अभी एपड़ो पुरातन टाइम अब पापुलेषन अगुण डिजाइन यह मोटर सैकिल वस्ते दाखिल इबंधी अंत मत रोड ब्लाक पैस्थिंद मैं गौरव मंत्रीगार दृष्टि की तस्कूर दाने वैडन चेया की नागू लाइन की दाखिल 45 रूपये निजन जी अदे विधा यह आरयूबी की संबंधी 60 लाख 30 लाख रूपये रिजन जी नैन सनत नगर प्रजा पक्षा वारी मनस्फूर्ति अभिनंदन कृतज्ञता एंकंटे मेला डायनामिक लीडर उड़ा ने चरत्र 30 संवर राजकी इंत डायनामिक पनी चेसे मंत्री ने चूडले एंकंटे एपड़ू मन कोई रिप्रजेशन डबू ले बडजेट लेकर अंश जरूर समक्ष करोना वाल हैदराबाद सिटी अंदर इबंध पड़त मैं प्रपंचमंत इबंध पड़ते आ सदर्भ में हैदराबाद रोड वेपच्चे घनता मीदी नंदर्भंगे स्कैवे कावी अदे विधा फ्लाईओवर्स रोड निर्माण कावी अदे विधा लिंक रोड कावी एलईडी लाइट ये कार्यक्रम हैदराबाद प्रजलू मैं तप्पकुंडा चेसेटुवंटि कार्यक्रम दा तो प्रजलु एल्लप्पुडू मन अडदंडलुगा उंटारनि सदर्भंगा तेलियजेस्तू प्रजलु चाला हैपीगा उन्नारु ओटि अनुकोकुंटू वच्चिनटुवंटि करोना तप्प वेरे अंशालु एं लेवु करोना लेकपोते हैदराबाद सिटी ఒక మోడల్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోని మీరు చేస్తున్నటువంటి కృషి కమిట్మెంట్
మీకు ఇక్కడ ఉప్పల్ కానివ్వండి, అక్కడ పోతే మరి ఎల్బీ నగర్ కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఈ పక్కన బాలనగర్ బ్రిడ్జ్ కూడా, మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు డబ్బు అనేది క్రైటీరియాగా కాకుండా ఈ ప్రజల కన్వీనియన్స్ కోసం ప్రజలకు ఇబ్బంది పడద్దు అనేటువంటి విషయంలో మీరు ముందు చూపుతోని ఈ హైదరాబాద్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి కృషికి నేను నిజంగా గర్వపడుతున్నామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కరోనా వలన కూడా చాలా అంశాలు మనం చూస్తున్నాం. మరి ఆ కరోనా విషయంలో కూడా మీరు ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, సరే మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతే విమర్శ సత్యవిమర్శ ఈ పనికిరాని వ్యవహారాలు అన్నీ చాలా చూసినటువంటి, బట్ ఏదేమైనప్పటికీ మరి మీరు చేస్తున్నటువంటి కృషికి నేను మా ప్రజలు సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఎందుకంటే నేను అలా అమీర్పేట బల్కంపేట వరకు చెప్పిన, ఇంకా బేగంపేట కానివ్వండి, రామ్ గోపాల్పేట్ మూటా మార్కెట్, అదేవిధంగా బన్సలాల్పేటలో ఇంకా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, హైదరాబాద్ సిటీలో మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కూడా మా నియోజకవర్గానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ ఇండోర్ స్టేడియం ఉన్నాయి, అవన్నీ మనం కరోనా లేకపోతే మీరు డేట్ కూడా ఇచ్చారు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి, అన్నీ కంప్లీట్ అయినటువంటి. కాబట్టి నేను రాజకీయాలలో చాలా ఇళ్ళ నుంచి ఉన్నప్పటికీ ఇంత స్పీడ్గా పనులు జరిగినటువంటి దాఖలాలు మాత్రం ఎప్పుడు లేవు. ఏ కార్యక్రమం ఉన్నా కానీ దాంట్లో మళ్ళీ బడ్జెట్ అయిపోయి అది సగమే ఆగిపోయినటువంటి దాఖలాలు చాలా చూసినా, బట్ మీరు లాంటి డైనమిక్ లీడర్ హైదరాబాద్ ప్రజలు మరి తప్పకుండా మీరు చేస్తున్నటువంటిది ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి గౌరవనీయులు మన మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, సన్నతంగా ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్నో రకాలుగా రాష్ట్రంలోని ఎన్నో కార్యక్రమాలకు మరి ఉత్సాహం నింపుతూ అందరికీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ప్రతిరోజు సనత్ నగర్ ప్రజలకైతే ప్రతిరోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో తారసపడుతూ అందరినీ పలకరించి హృదయంతో ముందుకు హైదరాబాద్ మహానగరాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు, గౌరవనీయులు సహచార మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన కూకట్పల్లి శాసనసభ్యులు పెద్దలు మాధవరు కృష్ణారావు గారికి, తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారికి, గౌరవ కార్పొరేటర్లందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అదే రకంగా మన జోనల్ కమిషనర్ రావిణ్య గారు, మా సిఇ వసంత గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన మిత్రులందరికీ, సోదరులకి సోదరి మనులందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను సాధారణంగా చాలా మీటింగ్లకు అటెండ్ అవుతుంటా కానీ ఈరోజు ఈ మీటింగ్లో మహిళలే డామినేట్ చేస్తూ ఉన్నారు వేదిక మీద, చాలా సంతోషం. ఎట్లా ఉండాలని కోరుతా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ జోనల్ కమిషనర్ మహిళనే, సిఇ గారు మహిళనే, మీ కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు, చాలా చాలా సంతోషం. ఇదే పద్ధతిలో మీరు కూడా అగ్రభాగంగా ఉండి మమ్మల్ని నడిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ ఆర్యుబి ఏర్పాటు వల్ల, రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు వల్ల, అండర్ పాస్ ఏర్పాటు వల్ల ఈ రహదారి మొత్తాన్ని కూడా 100 ఫీట్లకు వైడన్ చేసుకోవడం, విస్తరించుకోవడం, అటు ఫతేనగర్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, ఇటు మనకు మెయిన్ రోడ్ మీద, మన సన్నత్ నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్న లోడ్ విధంగా ఒక మంచి మార్గంగా, అంటే కొత్తగా భవిష్యత్తులో అటు ఇటు లోడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. దాదాపు 6 కిలోమీటర్లు తిరిగి వచ్చే అవస్థ తప్పుతుంది. కేవలం 1.2 కిలోమీటర్ మార్గంతో 68 కోట్ల రూపాయలతో లక్షలాది మంది ప్రజలకు అద్భుతమైన రిలీఫ్ ఇచ్చే లింక్ రోడ్ను మరి శ్రీనివాస్ యాదవ్ గారు వెతికి పట్టుకున్నారు. పట్టుకొని ఈ ప్రాంతంలో తప్పకుండా నేను దగ్గరుండి చేయిస్తానంటూ ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేస్తా అని చెప్పి వారు కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదే మాదిరిగా మన పక్కనే ఉన్న ఫతేనగర్ బ్రిడ్జ్ కూడా, అక్కడ కూడా ఒకసారి కాదు నాకు 10 సార్లు చెప్పినారు, ఇది ఖచ్చితంగా మనం వైడన్ చేయాలో, ఎట్టి పరిస్థితుల్లో జరగాలని పట్టుబట్టి దాన్ని కూడా ఈరోజు 4 లేన్లుగా విస్తరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దాన్ని కూడా 1 ఇయర్లో పూర్తి చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా, మా ఇద్దరిది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. 1-2 కాదు, ఈ నగరంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా
సనత్ నగర్ నుంచే దానికి అంకురార్పణ జరిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. రాష్ట్రం మొత్తంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభమైంది. సనత్ నగర్ లోనే ఐడిహెచ్ కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ గవర్నర్ గారు కూడా వచ్చి చూసి అద్భుతంగా ఉంది అని చెప్పే స్థాయికి నిర్మాణం చేసింది కూడా శ్రీనివాస్ యాదవ్ గారే. ఆయన మొదలుపెట్టింది ఈరోజు 100,000 బెడ్రూమ్ల దాకా వచ్చింది. దాదాపు 90% పనులు అయిపోయినాయి. వాటిని కూడా ఈ కరోనా వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం తొందరలో ప్రారంభించి అందరికీ కూడా అందజేస్తాం. హైదరాబాద్ మహానగరం నిజంగా ఒక విశ్వనగరంగా ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగాలి అంటే తప్పకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఎస్ఆర్డిపి కార్యక్రమంలో భాగంగా ఎన్నో వర్కులు తీసుకున్నాం. దాదాపు 6,000-7,000 కోట్ల వర్కులు అందులో చేసుకుంటా ఉన్నాం. మా సి వసంత గారి నేతృత్వంలో మా కమిషనర్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు 137 కొత్త లింక్ రోడ్లు ఈరోజు ఎట్లయితే ఈ రోడ్డును పట్టుకున్నామో ఇదే పద్ధతిలో ఒక 137 లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ మొత్తం కూడా వేసుకుంటా ఉన్నాం. రేపు ఒక 2 ప్రారంభించుకుంటా ఉన్నాం. అట్లా దశల వారీగా మొత్తం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా లోడ్ అంతా ఒకటే రోడ్డు మీద పడకుండా రకరకాలుగా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో నేను ముఖ్యంగా సనత్ నగర్ మిత్రులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక పని పట్టుకున్నాడంటే దాని ఏదాకా వదిలిపెట్టడం మీకు తెలిసి నాకు ఇంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇండ్లు కానీ ఇక్కడ బల్కంపేటలో ఉండే శ్మశాన వాటికి కానీ లైబ్రరీలు కానీ రోడ్లు కానీ ఒక మంచి రోడ్డు. ఇక్కడ మా టీఎస్ఐఎస్సి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే పరిశ్రమలు పనిచేసే కార్మికులు ఈ పక్కన ఉండే మిత్రులు వారందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతమేరకు మనం వైడెన్ చేయడం ఫామ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళొకసారి శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.